హలో మిత్రులారా సమాంతర చతుర్భుజాల వైశాల్యం అనగా ఏరియాస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్ అండ్ ట్రయాంగల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాల గురించి అధ్యయనం చేశాము ఈరోజు దాని ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం మిత్రులారా చివరి వీడియోలో మనం ఒకే భూమి లేదా ఒకే ఆధారంతో సమాన వైశాల్యం కలిగిన సమాంతర చతుర్భుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటాయా అనే ప్రశ్నతో ముగించాము కాబట్టి రండి నేటి అధ్యాయంను దీంతోనే ప్రారంభిద్దాం సమాన భూమి గల రెండు సమాంతర చతుర్భుజాలు ఏబిసిడి మరియు పీక్యూఆర్ఎస్ ఇవ్వబడ్డాయి అనుకుందాం ఇవి వైశాల్యంలో కూడా సమానంగా ఉంటాయి అంటే మనం దీన్ని ఇలా రాయగలం మిత్రులారా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం సూత్రం భూమి ఇంటూ ఎత్తు సమాంతర చతుర్భుజం ఏబిసిడి యొక్క భూమి మరియు ఎత్తు వరుసగా బి ఒకటి మరియు హెచ్ ఒకటి అనుకుందాం అదేవిధంగా సమాంతర చతుర్భుజం పిక్యూఆర్ఎస్ యొక్క భూమి మరియు ఎత్తు వరుసగా బి రెండు మరియు హెచ్ రెండు అనుకుందాం కాబట్టి మనం దీనిని ఇలా కూడా రాయొచ్చు మరియు ఈ రెండు చతుర్భుజాల భూమి సమానంగా ఉన్నందున బి ఒకటిని రెండుకి సమానంగా ఉంచడం ద్వారా మనకు లభిస్తుంది అందువలన మనకు హెచ్ ఒకటికి సమానమైన హెచ్ రెండు లభిస్తుంది మనం చూడవచ్చు ఒకే భూమి మరియు ఒకే వైశాల్యం కలిగిన ఈ రెండు సమాంతర చతుర్భుజాలు వాటి ఎత్తు కూడా సమానంగా ఉంటుంది అనగా హెచ్ ఒకటి ఈక్వల్ టు హెచ్ రెండు అనగా ఇవి ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటాయి ఈ విధంగా ఒకే భూమి లేదా సమాన భుజాలు మరియు సమాన వైశాల్యాలతో ఏర్పడిన సమాంతర చతుర్భుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటాయని మనం చెప్పగలం పదండి రెండవ ప్రశ్నకు వెళ్దాం ఇచ్చిన చిత్రంలో చతుర్భుజం పిక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం అని మరియు చతుర్భుజం పీక్యూటియు ఒక దీర్ఘ చతురస్రమని మరియు భుజం పీక్యూ పొడవు ఆరు సెంటీమీటర్లు అని ఇచ్చారు సమాంతర చతుర్భుజం పిక్యూఆర్ఎస్ యొక్క వైశాల్యం పద్దెనిమిది చదరపు సెంటీమీటర్లు అయితే భుజం పీయూ యొక్క విలువను కనుగొనండి రండి దీనికి పరిష్కారం చూద్దాం పీక్యూటియు ఒక దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం మరియు కూడా ఒక సమాంతర చతుర్భుజం అని మనకు తెలుసు ఇక్కడ దీర్ఘచతురస్రం పీక్యూటియు మరియు సమాంతర చతుర్భుజం పీక్యూ ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి వైశాల్యం సమానంగా ఉంటుంది మనకు సమాంతర చతుర్భుజం పీక్యూఆర్ఎస్ యొక్క వైశాల్యం పద్దెనిమిది చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి దీర్ఘచతురస్రం పీక్యూటియు యొక్క వైశాల్యం కూడా పద్దెనిమిది చదరపు సెంటీమీటర్లకు సమానంగా ఉంటుంది దీర్ఘచత్రం లో పీక్యూ భూమి మరియు పీయూ ఎత్తు ఇక్కడ మనకు భూమి పీక్యూ ఆరు సెంటీమీటర్లు అని ఇచ్చారు మరియు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సూత్రం భూమి ఎత్తుతో గుణకారం చేస్తే వస్తుంది వీటిని మనం ఈ విధంగా రాయొచ్చు మరియు అందువల్ల మనకు పియును మూడు సెంటీమీటర్లు అవుతుంది తరువాత ప్రశ్న చూద్దాం ఇచ్చిన చిత్రంలో భుజం సిడి యొక్క విలువ ఎనిమిది సెంటీమీటర్లు మరియు పొడవు ఏజీ ఆరు సెంటీమీటర్లు అని ఇవ్వబడింది కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలను కనుగొనండి ఒకటి సమాంతర చతుర్భుజం ఏబిసిడి యొక్క వైశాల్యం మరియు రెండు ఒకవేళ రెండు డిఈ ఈజీ ఈక్వల్ టు ఏజీ అయితే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి రండి మనం మొదటి భాగంతో ప్రారంభిద్దాం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని పొందడానికి సూత్రం భూమి ఇంటూ ఎత్తు చిత్రాన్ని చూడడం ద్వారా మీరు దాని భూమి గురించి ఏం చెప్పగలరు సమాంతర చతుర్భుజం యొక్క ఆధారం సీడి ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు మరియు ఎత్తు ఏజీ ఈజ్ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి సమాంతర చతుర్భుజం ఏబీసీడీ యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు అది మనకు లభిస్తుంది నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఇప్పుడు తదుపరి ప్రశ్న తీసుకుందాం ఇక్కడ మనం దీర్ఘ చతురస్రం సిడిఇఎఫ్ యొక్క వైశాల్యాన్ని కనుగొనవలసి ఉంది ఇక్కడ భూమి సిడి మరియు ఎత్తు డిఇ కాబట్టి రండి సూత్రాన్ని ఉపయోగించి వైశాల్యాన్ని కనుగొందాం ఇది అవుతుంది మిత్రులారా ఇక్కడ మనం డిఇకి బదులుగా ఒకటి బై రెండు ఏజీ అని రాయవచ్చు అందువలన ఇది ఈ విధంగా వస్తుంది అన్ని భుజాల విలువలను కూడడం ద్వారా మనం ఇరవై నాలుగు సెంటీమీటర్ల స్క్వేర్ వైశాల్యాన్ని పొందుతాము ఇక్కడ మనం చూడవచ్చు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగం అని ఎందుకంటే భూమి సమానంగా ఉన్నప్పటికీ దీర్ఘచతురస్రం యొక్క ఎత్తు సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తులో సగం మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతవరకే ఈరోజు మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య సమాంతర చతుర్భుజాల వైశాల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము తదుపరి వీడియోలో దీని ఆధారంగా మరికొన్ని వాస్తవాలను చర్చిద్దాం మరైతే తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు